తరాలు మారినా యుగాలు మారిన బ్యూరోక్రసీ తీరు మారదు జీతాలు పర్ఫెక్ట్గా వస్తున్నప్పుడు మా పని ఇంతే మేం చేసేదే కరెక్ట్ అనేటువంటి అహంకారపూరిత ధోరణి ప్రజల కోణంలో నుండి కాకుండా తమ కోణంలో ప్రజలు బ్రతకాలనేటువంటి ధోరణి పాలకులకు ఉండని అహంకారం ఈ బ్యూరోక్రసీకి ఉంటుంది దానికి సాక్ష్యం ఇంతకుముందు చంద్రబాబు గారి గద్దె దిగడానికి కారణమైన డబల్ వన్ డబల్ జీరో నెంబర్ ఉండేది ఆనందం అందులో ఒకటి సమస్య చెప్పేస్తే పరిష్కారం ఆ తర్వాత చూస్తే అది సంతృప్తి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆయనకు రిపోర్ట్ ఇచ్చారు తర్వాత చూస్తే గ్రౌండ్ లెవెల్ ఏది జరగక జనం ఓడగొట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ స్పందనని అని పెట్టారు దాంట్లో ఒక మిత్రుడు పంపించినటువంటిది జగనన్నకు చెబుదాం అన్న ఫోన్కి వచ్చినటువంటిది దానికి సమాధానం ఈయన పెట్టినటువంటి అంశం ఏంటంటే ముమ్మిడివరం మండలం నుండి కాట్రేని కూన వయ అయినాపురం రోడ్డు నిర్మాణం కోసం అంటూ ఇక్కడ బాగా ఇబ్బంది పడుతున్నామయ్యా రోడ్డు కావాలని అడిగారు కొంత టైం తీసుకుంటామన్నో బడ్జెట్ వచ్చాక చేస్తామన్నో కాకుండా వీళ్ళు ఇచ్చిన వివరణ ఈ సమస్య పరిష్కరించడం అయిపోయింది నెంబర్ వన్ ఆర్థిక పరమైన ఆరు ప్రభుత్వ విధాన పరమైన అంశం నెంబర్ టూ కోర్టు పరిధిలోనూ ఉన్న అంశం దాంట్లో ఎక్కడన్నా కోర్టు కూడా ఉంటే అది నువ్వు తేల్చుకో పరిష్కరింప వీలు కాదు ఒక పక్కన పరిష్కరించడం అయింది ఇంకో పక్కన పరిష్కరించ వీలు కాదు ఐదు ఇంకోటి మీ సేవ లేదా సచివాలయా దరఖాస్తు చేసుకోవాలి అంటే అక్కడ దరఖాస్తు చేస్తే పని జరగలేదని కదా ఫోన్ చేసింది మళ్ళీ ఇక్కడేమో పరిష్కారం అయిపోయినట్టు రికార్డులు చూపెడతారు తీరా చూస్తే ఎట్లుంటుంది ఇదే వింత అనమాట కోర్టు వివాదం ఉంటే నువ్వు పరిష్కరించు ప్రభుత్వం అన్నది అధికంగా పరిష్కరించడమే కదా రోడ్డు వేయడానికి కోర్టు వివాదం ఏంటి ఎవడన్నా మధ్యలో ఇవ్వలేదా పెట్టు వాడి మీదన అవసరమైతే ఆయన్ని తీసుకెళ్లి బొక్కలు అంతే అంతేగాని రోడ్డు యాస్తం ఇప్పట్లో పూర్తవుతుంది లేదంటే కొన్ని సమస్యలు ఉన్నాయి లీగల్ లిటిగేషన్స్ ఉన్నాయి కొంత పరిష్కరిస్తున్నాం త్వరలో దీనికి పరిష్కారం ఉంటుంది అంటే సంస్కారయుతం అవుతుంది అదేదో కట్టా కొట్టా తెచ్చ అన్నట్టుంది ఎట్లాంటివి చూసినప్పుడే జనాలకు విసిగెత్తుంది ప్రభుత్వాల మీద